హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే ఆల్ ఇన్ వన్ ఈరోజు నేను పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను ఇది అందరికీ తెలుసు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నా ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని తక్కువ మంట మీద వేయించుకోవాలి కొంచెం వేగడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా టైం పడుతుంది పర్లేదు కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించండి లోపల దాకా వేగుతుంది అప్పుడే చట్నీ టేస్ట్ వస్తుంది పల్లీలు వేగాయి వేగుతున్నాయి ఇంకా కొద్దిసేపు ఆగాక సరిపోద్ది ఇంకొంచెం కలర్ రావాలి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పల్లీలు వేగిపోయి పక్కకు తీసి పెట్టుకున్నా ఇప్పుడు అదే బౌల్లో కొంచెం కొన్ని పచ్చిమిర్చి వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయ నాలుగు రెబ్బలు వేసుకోండి చిన్న మీడియం సైజువి చాలా చిన్నవి ఒక వెయిట్ వేసుకోవచ్చు మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి అవి కూడా కొంచెం మంచిగా వేగనివ్వాలి అప్పుడే పచ్చి అనేది రాకుండా బాగా ఉంటుంది ఈ కొంచెం కలర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఇలా వస్తే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పల్లీలు చల్లారాక ఇలా పల్లీల పొట్ పొట్టు తీసేసుకోవాలి నీట్గా తీసేసుకుంటే మంచిగా ఉంటుంది అయిపోయింది పెట్టి తీసేసుకున్నాం తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని పల్లీలు తర్వాత పచ్చిమిర్చి బెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వేసేసుకుంటున్నాం ఇప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు మనకు టేస్ట్కి తగినంత ఇప్పుడు మిక్సీ పట్టాలి కొంచెం దోరగా మిక్సీ పట్టాక చింతపండు కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అలా తిక్ కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం నీళ్ళగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం మిక్సీ పట్టాక తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి అది కూడా మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో ఆనియన్స్ వేసుకోండి జస్ట్ అలా తిప్పి వదిలేసేయండి మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ చూసారుగా చట్నీ రెడీ అయిపోయింది మా వాటి వీక్ నచ్చినట్టు